హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుందామండి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బెండకాయలు తడి లేకుండా ఉంచుకోవాలి ఎక్కువగా తడిగా ఉంటే బెండకాయ కర్రీ ముద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను బెండకాయల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల చూడ్డానికి కర్రీ బాగుంటుంది ఇప్పుడు టూ ఆనియన్స్ని తీసుకున్నాను ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలను కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి నేను సాల్ట్ ఏమి ఇప్పుడు యాడ్ చేయట్లేదండి బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కదా ఆ జిగురు పోయిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయలు చాలా జిగురు వచ్చింది కదా చూసారు కదా ఇలా జిగురు పోయేంత వరకు కలుపుకోవాలి మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా బెండకాయలను జిగురు పోయింది ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవడం వల్ల బెండకాయల జిగురు పోయిందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కర్రీ మగ్గించుకోవాలండి చూసారు కదా కర్రీ మగ్గింది ఇప్పుడు మనం పసుపు కారం వేసుకుందాము కొద్దిగా పసుపు కూరకి సరిపడా కారం వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చింది కదండి కర్రీ ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్